హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామలిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఎన్ని గంటలున్నా సరే మనకి చిక్కబడకుండా అలానే లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. అలాంటి సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామా. దీనికోసం ఇలా గిన్నెను తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను, మీరు ఏ సైజు అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టే టైం లేదనుకుంటే ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో అయినా సరే ఉడికించుకోవచ్చు. మనం ఇలా సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందుపైన గిన్నె పెట్టుకోవాలి. ఇలా గిన్నె పెట్టుకొని అందులోకి 1-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అనేది యాడ్ చేసిన తర్వాత మనకి ఇది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు పలుకులు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1/4 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు సగ్గుబియ్యం, అలానే 1/4 కప్పు వరకు సేమియా, మొత్తం కలిపి 1 కప్పు వరకు సేమియా అనేది చేస్తున్నాము. ఇలా సేమియా వేసుకొని ఇది మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1 కప్పు సేమియా సగ్గుబియ్యానికి 4 కప్పుల వరకు నీళ్ళు పాలనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 కప్పుల వరకు పాలని యాడ్ చేస్తున్నాను, 1.5 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను, మొత్తం 4 కప్పులు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2 కప్పుల పాలని 2 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు, లేదా 3 కప్పుల పాలు 1 కప్పు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసినా మనకి 4 కప్పుల పాలు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో వాటిలోంచి వాటర్ని తీసేసి సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నానబెట్టి వేసుకుంటే మంచిది. తర్వాత ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, ఈ మరిగే పాలల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనం దీనిని పాలనేవి పొంగే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి. మనకి ఒక 70% వరకు సగ్గుబియ్యం ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. అలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తున్న వారికైతే చాలా థ్యాంక్స్. తర్వాత ఇందులోకి మనం 70% అయితే సగ్గుబియ్యం అనేది ఉడకాలి. 70% సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియాని యాడ్ చేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకి సేమియా అనేది మెత్తగా ఉడికే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా పొంగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా అలానే సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అండ్ అలానే వీడియో చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత సపోర్ట్ అయితే నాకు అందుతుంది. తర్వాత ఇక్కడ సేమియా అయితే చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా సేమియా అనేది మనకి
వేళ్ళతో విరిస్తే విరిగిపోవాలి, అంత మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా సేమియా అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనకి సగ్గు బియ్యాన్ని కూడా చెక్ చేసుకుందాము. చూసారు కదా, సగ్గు బియ్యం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. మనం నానబెట్టుకోవడం వల్ల సగ్గు బియ్యం అనేది త్వరగానే ఉడికిపోతుంది. తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని దంచి వేసుకోవాలి. ఇలా యాలకుల పొడి అనేది వేసుకున్న తర్వాత మనం ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు ఒక 1/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తగ్గించుకొని వేసుకోండి. మరీ స్వీట్గా ఉన్నా సరే తినలేము కదా, కాబట్టి సరిపడా వేసుకొని ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి. మనకి షుగర్ అనేది బాగా కరిగి సేమియా బాగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 చిటికెడు సాల్ట్ని యాడ్ చేసామంటే మనకి రుచి అనేది డబుల్ అవుతుంది. ఏ స్వీట్లో అయినా సరే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం పంచదార కరిగే వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం దీనిని అయితే దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే మనకి సేమియా సగ్గు బియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు ఎక్కడా కూడా చిక్కబడదు, ఎన్ని గంటలున్నా సరే ఇలానే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్